మత్తేయుగారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తేయు సువిశేషము 16వ అధ్యాయము పవిత్ర వచనములు 21-27 వరకు. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన ప్రధాన చక్కుల వలన ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కు బాధలను అనుభవించి మరణించి మూడవ దినమున పునరుత్తానడుగుట అగత్యమణి వచించెను. పునరుత్తానుడగుట అగత్యమణి వచించెను. అందట పేత్రు ఆయనను ప్రక్కకు కొనిపోయి ప్రభు దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక ఇది ఎన్నటికి నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగెను. అందుకు ఆయన పేత్రుతో ఓహో సైతాను నా వెనుకకు పొమ్ము, ఓ సైతాను నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగా నున్నావు. నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు. నేను నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యంజించుకొని నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలేను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పొగట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమందట్టిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? మానవుడు లోకమందట్టిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? తన ఆత్మకు
బదులుగా మానవుడు ఏమి ఇయగలడు మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాణి క్రియలను బట్టి ప్రతి ఫలమును ఇచ్చును ప్రతి ఫలమును ఇచ్చును ఇది క్రీస్తు మనకొసగే పవిత్ర శుభవార్త క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగా